ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసుకునే అధికారాలు రాష్ట్రాలకే ఉన్నాయని చెప్పి నిర్దిష్టంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి అధ్వర్యంలో ఏర్పడిన రాజ్యాంగ ధర్మాసనం 10 రోజుల క్రితం నిర్దిష్టమైన తీర్పు చెప్పినందున ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్లున్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ వెంటనే అమలు చేసే విధంగా మార్గదర్శక సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించాల్సిందిగా నేను గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిన్న కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ముందుగా సుప్రీంకోర్టు వెలువరిచిన తీర్పులో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది. గౌరవ నరేంద్ర మోడీ గారు నవంబర్ 11న హైదరాబాద్లో నిర్వహించిన విశ్వరూప మహాసభకు వచ్చి ఎస్సీ వర్గీకరణకు కేంద్రం కట్టుబడి ఉన్నది అని ప్రకటించడమే కాకుండా సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉన్నందున అక్కడ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడే విధంగా కేంద్రం సహకరిస్తుందని, రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేసే సమయంలో కేంద్రం వర్గీకరణకు అనుకూలంగా ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తామని నిర్దిష్టంగా ఆయన హామీ ఇచ్చిన తర్వాత రాజ్యాంగ ధర్మాసనం చంద్రచూడ్ గారి అధ్వర్యంలో ఏర్పడడం, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సోలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ కూడా 3 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం పక్షాన సుప్రీంకోర్టులోనే ఉండడం, వర్గీకరణకు కేంద్రం కట్టుబడినదని చెప్పి సుప్రీంకోర్టుకు తెలియజెప్పడం, అందువల్ల న్యాయబద్ధమైన ఈ డిమాండ్ను ఇంకా పెండింగ్లో పెట్టొద్దని, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పి గతంలో ఇచ్చిన తీర్పును మేము పక్కకు పెడుతున్నామని, రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం ఉన్నదని చెప్పి జడ్జిమెంట్ రావడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం ఇందులో ఇమిడి ఉంది. అందువల్ల నిన్న ఉదయం 11:30 మధ్యలో గౌరవ దేశ ప్రధానమంత్రి గారిని నరేంద్ర మోడీ గారిని కలిసి నేను ఆయనకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అదే సమయంలో పెద్దలు అమిత్ షా గారి సహకారం కూడా ఇందులో కీలకం, ఆయన కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. సోదరులు మా కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి వర్గీకరణకు అనుకూలంగా తన ప్రయత్నాలు కేంద్రాన్ని ఒప్పించే విధంగా తన వంతు పాత్ర నిజాయితీగా పోషించాడు, ఆయనకు కూడా నేను ధన్యవాదాలు కూడా ఇక్కడి నుంచి మరోసారి తెలియజెప్తున్నాను నేను. అదే సమయంలో గౌరవ ప్రధానమంత్రి గారిని నిన్న కలిసినప్పుడు ఒక విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని నిర్దిష్టంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ముందుకు రాకపోతే అక్కడ సుప్రీంకోర్టు తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘించినట్టు అవుతుంది. ఉదాహరణకు షెడ్యూల్ కులాల వర్గీకరణ డిమాండ్ ఉన్న కాడ గతంలో అన్ని పార్టీల మేనిఫెస్టోలు అధికార పార్టీల మేనిఫెస్టోలో ఉన్న తర్వాత వర్గీకరణ చేసే విషయంలో కొంత వెనుకడుగు వేశాయి, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టే నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినందున ఇంకా ఆలస్యం కాకుండా వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా ఒక మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా ఆదేశించాల్సిందిగా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశించాల్సిందిగా, అవసరం అనుకుంటే సంబంధిత ముఖ్యమంత్రులతోటి ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి త్వరగా అమలు చేసే విధంగా సూచనలు చేయాల్సిందిగా నేను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకు సానుకూలంగా తప్పకుండా ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే వెళ్ళినందున ఖచ్చితంగా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకునే దిశగా త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి
నేను మాట్లాడతాను, అదే సమయంలో కేంద్రం నుంచి కూడా ఆ సూచనలు వెళ్తాయని చెప్పి నిన్న ప్రధానమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీ ఖచ్చితంగా అమలు జరుగుతుందని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నాం. అదే సమయంలో గౌరవ చంద్రచూడ్ గారికి, చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగ ధర్మాసనంలో ఉండబడే వర్గీకరణ సమర్థించిన ప్రతి న్యాయమూర్తికి మేము చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం, దండం పెడుతున్నాం. ఎందుకంటే గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన తీర్పు దేశంలో ఇప్పటి వరకు రిజర్వేషన్ల ఫలాలు అందని కోట్లాది దళిత పేద కుటుంబాలకు న్యాయం చేసే అవకాశం ఉన్నందున ఆ కోట్లాది మంది పేదల జీవితాల్లో ఒక వెలుగు నింపిన తీర్పుగా ఈ తీర్పును ఇప్పటి వరకు దాదాపు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిపోతున్న సమయంలో, అదే సమయంలో రాజ్యాంగం ఏర్పడి అమల్లోకి వచ్చి 7 దశాబ్దాలు గడిచిపోతున్న సమయంలో ఇప్పటికీ రిజర్వేషన్లు ఫలాలంటేనే తెలుసుకోలేని, రిజర్వేషన్లు అంటేనే తెలుసుకోలేని, రిజర్వేషన్ల ఫలాలు కూడా అందుకోలేని 100లాది కులాలు, 100లాది కోట్లాది కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. నిన్న 1వ తారీఖు నాడు గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో వచ్చిన తీర్పు రిజర్వేషన్లు అంటే తెలియని ఆ కులాలకు రిజర్వేషన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. రిజర్వేషన్లు ఇంతవరకు అందుబాటులోకి రాని కుటుంబాలకు, కోట్లాది కుటుంబాలకు రిజర్వేషన్ల ఫలాలు అందబోతున్నాయి. కాబట్టి నేను గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఉండబడే వర్గీకరణ సమర్థిస్తూ తీర్పు చెప్పిన ప్రతి జడ్జికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇకపోతే తక్షణమే మేము ఈ నెల 13న హైదరాబాద్ వెళ్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఈ 10 రోజులు ఢిల్లీలో ఉండి వర్గీకరణకు మద్దతుగా నిలబడ్డ ప్రతి నాయకుడిని కలిసి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుతూ వచ్చాను. అందులో రాజకీయ నాయకులు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, న్యాయమూర్తులు కూడా ఉన్నారు. అదే సమయంలో శ్రేయభిలాషులకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా 2 రోజులు ఇక్కడనే ఉండి మిగిలిన ప్రముఖ నాయకులను కలుసుకొని వాళ్లకు ధన్యవాదాలు చెప్పి 13వ తారీఖు నాడు నేను హైదరాబాద్ చేరుతున్నాను. 13వ తారీఖు నాడు హైదరాబాద్ చేరిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా షెడ్యూల్ కులాల వర్గీకరణను వెంటనే స్వాగతించిన ముఖ్యమంత్రులు 4 ఉన్నారు. అది కూడా దక్షిణాదిలోనే ఉన్నారు వెంటనే. అందులో గౌరవ గతంలో 2.5 దశాబ్దాల క్రితమే వర్గీకరణ చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాడు, అమలు చేస్తామని ప్రకటన చేశాడు, నిన్న పొలిటి బ్యూరోలో తీర్మానం చేశాడు. దాన్ని మరింత వేగవంతం చేసి ప్రస్తుత ఉద్యోగ నియామకాల్లో నోటిఫికేషన్లో వర్గీకరణ సూత్రం అమలు జరిగే విధంగా, ఈ విద్యా సంవత్సరం కోల్పోని విధంగా వర్గీకరణ అమలు చేసే విధంగా ఆయనను కలిసి మేము విజ్ఞప్తి చేస్తాం. త్వరగా అందుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని, చర్యలు చేపట్టాలని.